దేవుడు కొన్నిసార్లు మనల్ని శుద్ధి చేయాలని పూనుకున్నప్పుడు మనలో ఆశీర్వాదానికి అడ్డుమండలుగా ఉన్న అవలక్షణాలను తొలగింప పూనుకున్నప్పుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్తాడు. అది కూడా మనల్ని ప్రేమించి చేసే ప్రక్రియ సుమ, పగబట్టి కాదు. మనల్ని రెండంతలుగా ఆశీర్వదించడానికి అవరోధంగా ఉన్న అడ్డుబండలు ఏమున్నాయో వాటిని మన నుండి దొళ్ళగొట్టడానికి, వెళ్ళగొట్టడానికి తప్పదు. శ్రమల కొలిమిలో మనల్ని ఉంచి శుద్ధ సువర్ణంగా తేలుస్తాడు. మనలో ఉన్న మురికి మాలిన్యాన్ని తొలగిస్తాడు. దీని గురించి పేతురు రాసిన పత్రికలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత శుద్ధీకరణ పొందుతుంది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత మీరు పొందడానికి కారణమైద్ది అని చెప్పాడు ఏబు. ఆ ఏబును మాట్లాడుతున్నాగా పేతురు గారు ఈ మాట మాట్లాడాడు. అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏబు. ఏబు సహా అన్నాడు శోధింపబడిన మీదట. ఈ శోధనల పర్వం నాకు అట్టే కాలం కొనసాగదు, కొద్ది కాలం నడిచింది. ఈ ప్రతికూలతలు, ఎదురు దెబ్బలు, గాయాలు, విమర్శలు, నిందలు, అవమానాలు బ్రతుకంతా ఉండవు. కొంతకాలం ఏవో నాలో ఆయనకు నచ్చనివి ఏవో ఉన్నాయో వాటిని శుద్ధి చేయడానికి నా తండ్రి అనుమతిస్తాడు, పర్వాలేదు. ఒకరోజు వచ్చింది, నేను మేలిమి బంగారం లాగా మారిపోతా. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఎవరు? నేను ఎవని యందు విశ్వాసం ఉంచానో, ఈ తల ఎవని పాదాల ముందు సాగిలపడిందో, ఈ మోకాళ్ళు ఎవని ముందు సాష్టాంగపడ్డాయో, ఆ సర్వోన్నతుడు సామాన్యుడు గాడు, అన్యాయస్తుడు గాడు, ఆయన న్యాయవంతుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నా అనుకున్న ఆత్మీయులు నన్ను వదిలేయొచ్చు, నాకు ఆప్తులు అనుకున్న వాళ్ళు నన్ను గాయపరచొచ్చు, నా సొంత ఫ్యామిలీ, నా కట్టుకున్న భార్య చావరాదా ఎందుకు నువ్వు బతకటం అని అంటుండొచ్చు. లేదా నన్ను కట్టుకున్న భర్త ఎందుకే నువ్వు చావవే చావు అంటుండొచ్చు. నా కడుపును పుట్టిన పిల్లలు ఎందుకమ్మా నువ్వు చావచ్చుగా, ఎందుకు డాడీ నీలాంటి వాడు బతకటం అనొచ్చు. లేకపోతే నిన్ను కన్న నీ తల్లిదండ్రులే దరిద్ర కొట్టుదానా, మా కడుపును ఎందుకు పుట్టావే చావవే అనొచ్చు. దరిద్రుడా, మా కడుపును ఎందుకు పుట్టావరా, దరిద్రుడా శాపగ్రస్తుడా చావరా చావన్నారా అంటుండొచ్చు. శ్రమల కొలిమిలో శోధనల పర్వంలో అదొక ఘట్టం. నాయనా కృంగిపోవద్దు, కలత చెందొద్దు, అధైర్యపడద్దు, విస్మయం ఉండొద్దు. ఇవన్నీ నీ హృదయాన్ని మెత్తన చేసేదానిలో భాగం. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం నీలో రూపుదిద్దేటువంటి దానిలో భాగం. నిన్ను ప్రేమించాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రత్యేకించుకున్నాడు. తప్పదు, నిన్ను మేలిమి బంగారం లాగా చూసుకోవాలనుకుంటున్నాడు మరి ఆయన. మాలిన్యంతో నిన్ను, మాలిన్యం మురిగితో ఉన్న వ్యక్తిగా కాదు, శుద్ధ సువర్ణముగా చూడగోరాడు, మేలిమి బంగారముగా చూడగోరాడు. అందుకే పరిశోధనలో పెట్టాడు, అగ్ని పరీక్షలో పెట్టాడు. అందుకే చేదైన అనుభవాలు, మింగుడుపడని అనుభవాలు. అంతా బాగానే ఉన్నారు, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు? అందరూ బాగానే ఉన్నారు, నాకేంటి ఇలాంటి జీవితం, నాకేంటి ఈ గాయాలు, నాకేంటి ఎదురు దెబ్బలు, నాకేంటి ఈ దరిద్రత, నాకేంటి ఈ వేదన? మీకు ఉన్నాయి కదా, మీ హృదయాల్లో ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. నాకున్నప్పుడు మీకు ఉంటాయి, ఎందుకంటే మనందరం ఆయన ప్రత్యేకించుకున్న పాత్రలో. ఒక్కళ్ళని కూడా వదలడు, ఎవరికి తక్క రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. ఆ ఘట్టంలో ఇక ఆయన మనం తప్ప ఇంకెవరు మనల్ని ఆదరించలేరు, ఎవరు మనకు కనపడరు. ఇక ఏదన్నా ఆదరిస్తే ఆయన వాక్ ఆదరించాల్సిందే, ఇంకా ఏ ఆదరణ దొరకదు. ఇది ఎరిగి ఆ మాట పాడుకున్నా, అనుకొనని శ్రమలెన్నో ఎదిరించినా ఆ శ్రమల్లో ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ నిన్ను మరచి నిదిరించిన, నిన్ను పట్టించుకోకుండా వదిలేసిన, చావరా నీ చావు నువ్వు
చావవే నీ చావు నువ్వు అని నిన్ను వదిలేసేవారు. మరి ప్రేమ నీ శోధన పర్వం కొనసాగినప్పుడు నిద్రించిందేమో. డోంట్ వరీ, ఆత్మీయుల ప్రేమ కొరవడితే, ఆత్మీయుల ప్రేమ నిదురిస్తే ఇంకా దిక్కు లేదా? అసమానుడు ఆయనను ఎవరితో సమానం చేయలేము. అసమానమైన నా దేవుని బలమైన బాహు మాత్రం నిన్ను వదలదు. ఏమును వదిలేడా? ఏమును వదలలా?